హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి శివరాత్రి రోజు సాటర్డే, సో మేము మార్నింగ్ లేచి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా జ్యూస్ తాగడానికి ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్నీ అయితే నేను పీల్ ఆఫ్ చేసి వాష్ చేసి ఇలా పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ ఫిల్టర్ చేసి జ్యూస్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను నేను ఏమేమి యూస్ చేస్తాను అనేది. సో ఎవరైనా చూడకుండా ఉంటే నేను ఇప్పుడు ఒకసారి క్విక్గా చెప్తాను. మేము వచ్చేసి ఇందులో క్యారెట్, అలాగే బీట్రూట్ అండ్ 1 కీరా అండ్ 2 యాపిల్స్, 1 లెమన్ అండ్ సెలరీ యూస్ చేస్తాము. సో వీటితో మేము జ్యూస్ చేసుకుంటాము రెగ్యులర్గా, అంటే వీక్ ఒక 3 డేస్ చేస్తాము. దీని తర్వాత ఈరోజు కంప్లీట్ వ్లాగ్ చూపించాలనుకుంటున్నాను. సో చూద్దాం. అండ్ దాని తర్వాత ఏంటంటే మేము పులిహోర చేసుకుంటున్నాము. ఈరోజు శివరాత్రి కదా, సో పులిహోర ప్రసాదంగా చేసుకుంటున్నాము. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మేము ఇంకొక మాకు ఒక 1 మంత్ 10 డేస్ టైం ఉందనుకుంటా మేము కొత్త ఇంటికి మూవ్ అవ్వడానికి. సో అందుకనేసి ఏంటంటే వీలున్నప్పుడల్లా కూడా మేము ప్యాకింగ్ చేసుకుంటున్నాము ఇల్లంతా కూడా. సో అందుకని కొంచెం ఇల్లంతా కూడా సింపుల్గా పూజ చేసుకున్నాము అంతే. అంత హడావిడి ఏం లేకుండా సింపుల్గా పూజ చేసుకొని ప్రసాదం పులిహోర చేసుకున్నాము. అండ్ నేను ఎప్పుడు అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు కూడా నైట్ అంతా కూడా ఇట్లా జాగారం అంటారు కదా, సో నైట్ అంతా కూడా మేల్కొనే ఉండేదాన్ని. అండ్ ఎక్కువ అంటే మళ్ళీ తెల్లారి మార్నింగ్ ఇంకా మళ్ళీ పూజ చేసి పడుకునేదాన్ని అనమాట. ఎక్కువగా కూడా ఇంకా నాది ఎప్పుడు రెగ్యులర్గా అంటే ప్రతి శివరాత్రికి మ్యాక్స్ అలాగే ఉండేది. అండ్ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే టెంపుల్కి వెళ్ళి, అంటే మా సిస్టర్ ఉండేవాళ్ళు, సో మా సిస్టర్ను నేను టెంపుల్లో ఉండి ఆ నైట్ అంతా ఇంకా టెంపుల్లోనే ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా యాస్టీస్గా పూజ చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకునే వాళ్ళం. సో అలా గడిచేదనమాట మా శివరాత్రి ఎప్పుడు కూడా. అండ్ అంటే టెంపుల్స్లో ఎక్కువగా ఇంకా అన్నీ పూజలు అలాంటివి ఇంకా జరుగుతూ ఉంటాయి కదా, సో అలా టైం పాస్ అవుతూ ఉండేదన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ ఏం లేదు. ఈసారి అయితే నేను ఏం చేయలేదు, ఎందుకంటే ఇంకా ఇల్లు షిఫ్టింగ్ అది ఇది, అంటే షిఫ్టింగ్ కాదు కానీ ఇంకా ఇల్లు కొనుక్కుంటున్నాం కదా, ఆ బిజీలో ఉన్నాము. అండ్ ఇల్లు కొన్న తర్వాత ఇంకా ప్రతి పండుగ ఇంకా మంచిగా జరుపుకోవాలి. ఇప్పుడైతే ఇంకా పూజ కూడా అయిపోయింది, సింపుల్గా చేసుకున్నాము పూజ. అండ్ ప్రసాదం అయితే ఇంకా పులిహోర చేసుకున్నాను. ఇది వచ్చేసి మా మార్నింగ్ రొటీన్ అన్నమాట. అంటే మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి కూడా ఏంటంటే ఈవినింగ్ 4 నుంచి మేము వెళ్ళేది త్రిమూర్తి టెంపుల్ వెళ్తున్నాము, మాకు దగ్గరలో ఉంటుంది. సో అక్కడ ఏంటంటే శివుడి అంటే ఒక 3 దేవుళ్ళు కలిపి ఉంటారనమాట. సో అక్కడ శివుడిది కూడా ఉంది టెంపుల్. సో అందుకనేసి మేము అక్కడికి వెళ్తున్నాము ఈసారి. ఇది ఒక 20 మినిట్స్ ఉంటుంది మా దగ్గర నుండి అంతే. అది వచ్చేసి ఏంటంటే ఆ టెంపుల్ ఈవినింగ్ నుంచి ఓపెన్ చేస్తున్నారు. ఈవినింగ్ నుంచి అంటే అన్నీ ఇప్పుడు మనకి అర్చన అయినా అభిషేకం అయినా ఇవన్నీ కూడా ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు ఎలాగూ సాటర్డే కదా, సో అందరూ కూడా ఇంకా అందరికీ వీకెండ్ కాబట్టి అందరూ ఫ్రీగా ఉంటారు, చాలామంది వస్తారనమాట. సో అది కూడా నేను మీకు చిన్న క్లిప్స్ నేను వీడియో తీశాను, అది కూడా యాడ్ చేస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ ఇంకా మేము రెడీ అయ్యి అయితే టెంపుల్కి వెళ్తున్నాము. నేనైతే ఇలా ఇంకా సింపుల్గా ఇలా చుడీదార్ వేసుకున్నాను. అండ్ చలి కూడా ఉంది. అదేంటో అండి, ఇంకా ఏమవుతుందంటే వీక్ డేస్ అంతా కూడా బాగుంటుంది, వీకెండ్ రాగానే ఏంటంటే చలి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే వీకెండ్ కొంచెం బాగుంటే, క్లైమేట్ బాగుంటే బయటికి వెళ్ళి అలా కొంచెం తిరగచ్చు కదా, సో అలా లేదనమాట. ఈ వీకెండ్ అవ్వగానే కొంచెం చలిగా ఉంటుంది. సో మీరైతే ఇంకా బ్లాగ్ చూసేయండి. మేము ఇప్పుడు వచ్చేసి టెంపుల్ వెళ్తున్నాము, త్రిమూర్తి టెంపుల్ వెళ్తున్నాము. సో ఇంకొక 8 మినిట్స్లో వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒకవేళ వీలుంటే అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. మీరందరూ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వచ్చేసాము మేము. ఇక్కడ అన్ని కార్ కనిపిస్తున్నాయి కదా, అన్నీ కూడా ఏంటంటే ట్రాఫిక్ అన్నమాట. అంటే ఇప్పుడు టెంపుల్ వెళ్ళడానికే, సో జస్ట్ 0.2 మైల్స్లో టెంపుల్ ఉంది. సో వీళ్ళందరూ కూడా టెంపుల్కి వెళ్ళడానికే. సో చూస్తున్నారు కదా, అంటే
ఈసారి వీకెండ్ కాబట్టి ఇంకా మహాశివరాత్రి అంటే చాలా అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో చూస్తున్నారు కదా ఇంకా ఎలా ఉందో, ఇంకా మనకి పార్కింగ్ చేయడానికి కూడా కొంచెం దొరుకుతుందో లేదో చూడాలి, ఎక్కడ పెట్టాల్సి వస్తుందో, చాలా దూరంలో పెట్టాల్సి వస్తుందేమో లేకపోతే. సో చూద్దాం ఎలా ఉంటుందనేది. నాకు తెలిసి అంతా కూడా పార్కింగ్ లాట్ అంతా కూడా ఫుల్ అయిపోయిందేమో అనిపిస్తుంది. లెట్స్ సీ, కనిపిస్తుంది కదా అక్కడ అంతా కూడా కార్స్ లైన్గా అలా ఉన్నాయి, చూడాలి. ఇప్పుడు వచ్చేసి టైం 7 అవుతుంది కదా, సో ఈ టైంకి ఇంక ఎక్కువగా వస్తూ ఉంటారు. యా చూద్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా టెంపుల్ అదే. సో చాలా రష్ ఉంది అక్కడ, బయట టెంట్ కనిపిస్తుంది కదా, సో అక్కడ ఫుడ్ పెడుతున్నారు అక్కడన్నమాట. అండ్ మనకు ఎదురుగా కనిపిస్తున్నారు కదా వినాయకుడు, సో వినాయకుడు ఎదురుగానే ఉన్నాడనమాట టెంపుల్కి, అంటే ఎంటర్ అయ్యే ముందే. సో మేమైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. నాకు తెలిసి లోపల అసలు పార్కింగ్ ఉందో లేదో చూడాలి. లాస్ట్ టైం వచ్చాం మేము, లాస్ట్ టైం అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఏదో ఫెస్టివల్ టైంలో వచ్చామన్నమాట. అప్పుడు మాది కార్ ఇబ్బంది అయింది బయటికి రావడానికి, అంటే కొంచెం మట్టిలో పార్క్ చేసామన్నమాట అప్పుడు పార్కింగ్ లేక. ఇది వచ్చేసి టెంపుల్, ఇక్కడ వచ్చేసి కుమారస్వామి, అటు వన్ సైడ్ వచ్చేసి వినాయకుడు, వన్ సైడ్ వచ్చేసి కుమారస్వామి ఉన్నారు. నేను దగ్గరలో వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. లోపలైతే రష్ చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. మెల్లగా మెల్లగా బేబీ చూసుకో. ఓయ్ చాలు చాలు, కింద లోతుంది, లోయ కింద లోయ ఉంది బేబీ. మై గాడ్, మేమైతే చాలా దూరం అంతా నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా రష్గా ఉంది అసలుకి, పార్కింగ్ అయితే చాలా కష్టమైందనమాట. ఒక్కొక్కరైతే ఒక 40 మినిట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మాకైతే ఒక 20-25 మినిట్స్లో పార్కింగ్ దొరికింది. సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం, చూడండి ఎంత రష్గా ఉందో అసలుకి, అంటే గ్యాప్ కూడా లేదనమాట, అంత రష్గా ఉంది. సో మీరు కూడా చూసేయండి. చూసారు కదా ఎంత రష్గా ఉందో. మేమైతే ఇంకా అది అభిషేకం అర్చన అదంతా అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వచ్చేసాము, అంటే కొంచెం ఫాస్ట్గా వచ్చేసామన్నమాట, ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే ఆ రష్లో ఇంకా మేము ఫుడ్ తీసుకొని అక్కడ అదంతా బయటికి రావడానికి టైం పడుతుంది. మళ్ళీ పార్కింగ్ దగ్గర మనము ఇంకా కార్ తీసే దగ్గర చాలా లేట్ అవుతుంది అన్నమాట. సో అందుకనేసి కొంచెం ఫాస్ట్గా వచ్చేసాం బయటికి మేము. ఇప్పుడైతే ఇంకా బయట చూస్తున్నారు కదా, ఇంకా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. మేము అప్పటికి ఇంకా ఎంత 8 అవుతున్నట్టుంది సో ఆ టైంకి. సో 8కి ఇంకా చాలామంది ఇంకా లోపలికి వస్తున్నారనమాట, ఇంకా దర్శనం కోసం అంటే బయట నుండి ఇంకా కార్స్లో వస్తూ ఉన్నారు, మీకు అక్కడ చూపించాను కదా. సో ఇప్పుడైతే మేము ప్రసాదం కూడా తీసుకొని మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళాలి, చూస్తూ ఉండండి మీరు కూడా. ఎంతమంది ఉన్నారు, నేను ఓన్లీ చెప్పులు తీస్తున్నా, ఎందుకు చెప్పి డ్రెస్
ఇక్కడ చూస్తున్నారు కదా, మాది దర్శనం అయిపోయి మళ్ళీ మేము పార్కింగ్ లాట్కి వస్తున్నాము. ఇంకా చూడండి ఎంత లైన్ ఉందో, అంటే ఇంకా వచ్చే వాళ్ళు ఇంకా పార్కింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇటంతా కూడా చాలా చీకటిగా ఉంది. అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ లాగా పెట్టారు, కానీ ఇంకా అటు చాలా లోపలికి పెట్టాము మేము, ఎగ్జిట్ దగ్గర పెట్టాము. ఎగ్జిట్ దగ్గర అయితే చాలా చీకటిగా ఉంది. ఇక్కడ అన్ని బ్లూ లైట్స్ ఉన్నాయి కాబట్టి మేము మొత్తం బ్లూ బ్లూగా కనిపిస్తూ ఉన్నాము. ఓకే, మనం ఎక్కడ పెట్టాము కారు? సో మేము ఇప్పుడైతే టెంపుల్లో నుంచి బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో చూస్తున్నారు కదా. మేము ఇప్పుడు దీని లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా లోపలికి వచ్చి పెట్టాము మేము. చూసారు కదా మీరు కూడా అసలు ఎంత జనాలు ఉన్నారో లోపల. సో ఇప్పుడు అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఎగ్జిట్. మేము కారు ఇక్కడ పెట్టాము లాస్ట్లో ఎడ్జ్లో. అక్కడ వెనక కూడా కార్స్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. హాయ్, ఇప్పుడే వచ్చేసాము మేము టెంపుల్ నుండి. చాలా రష్గా ఉంది, మీరు కూడా చూసే ఉంటారు కదా. అండ్ పార్కింగ్ అయితే మాకు ఒక 25 మినిట్స్ పట్టిందేమో టైము పార్క్ చేయడానికి. అట్ లాస్ట్ దొరికింది, అది కూడా ఎగ్జిట్ దగ్గర దొరికింది అనమాట. అది చాలా చీకటిగా ఉంది, అందులో మీరు చూసే ఉంటారు కదా వీడియోలో. ఇప్పుడైతే ఇంక ఇంటి ప్రసాదం ఇచ్చారు కదా ఇంటి దగ్గర, అదేం టెంపుల్ దగ్గర. సో అది మేము ఇంటికే తీసుకొని వచ్చాము, ఎందుకంటే ఇంకా అక్కడ వెయిట్ చేస్తే ఇంకా చాలా రష్ ఎక్కువైపోద్దేమో, ఇంకా మనం పార్క్ కార్ తీయడానికి టైం పట్టిద్దేమో అనేసి. అప్పుడే ఇంకా టెంపుల్ నుంచి అందరూ కూడా బయటకు వస్తున్నారు. మేము బయటకు వచ్చేటప్పుడు కూడా ఇంకా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో కార్లు అన్నీ కూడా ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. సో మాదైతే ఇంకా దర్శనం అయిపోయింది, బాగానే అయింది, అంతా బాగానే జరిగింది. ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసాము. మీకు ఏమి ఇచ్చారు అనేది కూడా నేను చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా శనగలు పెట్టారు, శనగలు అలాగే రవ్వ కేసరి ఉంటుంది కదా అది పెట్టారు. అండ్ ఇది జస్ట్ ఏదో కిచడీలాగా రైస్ ఇచ్చారనమాట. సో ఇది పెట్టారు. సో ఇంతేనండి వీడియో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.